ఈ సంక్రాంతికి అయితే అరిసెలు చేయడానికి మా అమ్మ బియ్యం నానబెట్టింది. ఎంత మీ రెండా మూడా? మూడు కేజీలు. రెండు కేజీలు మూడు కోసింది ఎత్తం చెల్ల. ఎందుకు ఇవి కోసినాను కదే. కేజీకి రెండున్నారా? కేజీ తెచ్చి నేను. కేజీ బెల్లానికి కేజీన్నర. కేజీన్నర బియ్యం. అంటే అది సకిన అలా చేద్దామని ఇచ్చింది. సకినాలు కూడా చూడదామని ఎక్కువ పోసింది. బియ్యం ముందే కడిగి ఒక రెండు మూడు సార్లు నానబెట్టినాం. నిన్ననే నానబెట్టినాం. బియ్యం అని చెప్పిన అంటే అంత బాగుంటుంది అనమాట. టైం లేని వాళ్ళు అయితే నైట్ నానబెట్టి నైట్ అంతా ఉంచి పొద్దున్నే చేసుకోవచ్చు. ఇలాగ తడి బియ్యం నీళ్ళు పోస్తావు దాని మీద అట్లా తీసుకోవద్దా? బకెట్లో ఉన్నాయన్నీ మనం ఎందులో వచ్చి పిండి పట్టించుకుంటా దాంట్లో వేసేస్తుంది. కాకపోతే రేషన్ బియ్యం తనే బాగా వస్తాయి అప్పలు సరి కానీ ఏదైనా. ఇంతగానో నానే అనమాట చూడండి. ఇలా అంటే దాదాపు రెండు రోజులు అవుతుంది. అంటే నీళ్ళు మార్చుకుంటూ మార్చుకుంటూ అలా మారుస్తూ ఉండాలి. నాలుగైదు గంటలకు ఒకసారి ఈ తడి బియ్యమని కొన్ని నీళ్ళు వేసి మిల్లు దగ్గర తీసుకెళ్ళి ఈ పై పై నీళ్ళు ఒంపేసి పిండి పట్టాలి. 1 కిలో బెల్లం అయితే మనం ఇలా కొంచెం తురుమేసి ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ మొత్తం బెల్లం అంతా తడిసేలాగా తడుపుకోవాలి. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసాము. అలాగే మనం పిండి కూడా పట్టించుకున్నాము. ఇందాక నేను తీసుకొచ్చాను కదా. పిండి ఇలా అద్దుతారనమాట పిండి పట్టగానే గట్టిగా, ఎందుకంటే ఆరిపోకుండా పిండి నొక్కి పెడితే ఎక్కువసేపు తడి ఉంటుంది. అప్పుడు మనకి పిండి ఎండిపోకుండా ఉంటుంది, అరిసెలు బాగా వస్తాయి అన్నమాట. ఇది అయితే మెత్తగా జల్లించుకునే వాళ్ళు జల్లించుకోవచ్చు. ఇంకా కాకపోతే భలే వైట్గా వచ్చింది పిండి మాత్రం చాలా స్మూత్గా ఉంది కదా. ఇది కావాలనుకుంటే మనకి జల్లించుకోవచ్చు. అంత తీయకు, ఎండిపోయింది ఆరిపోయింది. అంటే ఆరిపోతే ఏమైంది? డ్రైగా అయిపోతుంది. ఆరిపోతే ఏమైంది? ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఆరిపోతే ఏమైంది? పొడి పొడిగా వస్తాయి అరిసెలు. ఓకేనా? ఇది అయితే మూత పెట్టేసి ఉంచుదాం. ఎక్కువసేపు ఉంచొద్దు అట్లా. అక్కడే ఉన్నాయి, బేసన్లో ఉన్నాయి. పాకం కూడా రెడీ చేస్తున్నాం. ఓకే అండి, మనకి బెల్లం అయితే కరిగింది. మనం పాకం అయితే చూద్దాం. దీంట్లో ప్లేట్లో నీళ్ళు పెట్టాము ఆల్రెడీ. మనకి ఇది ఉండ పాకం కావాలి అండి. ఇప్పుడైతే మనం పాకం అయితే చూద్దాం. నీళ్ళల్లో వేసాము. చాలా అయిపోయినా? ఓకే అండి. దీంట్లో అయితే ఒక ప్యాకెట్ డాల్డా వేసాము. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసాము పాకంలో. బాగుంటాయి అంటే డాల్డా వేస్తే. మేమైతే నేను ఇప్పుడైతే పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. తిరుగుతా అంట నాకు మమ్మీ లే. చిన్నకే లేచిందండి ఎరచలు ఎత్తి. ఇది ఒకటే అడావిడి ఉంటుంది కొంచెం సేపు అయితే. ఎవరేయాలి పిండి మా దీవెన ఆడ బిక్కిరి బిక్కిరి రెండు చేతులు ఉండాలి కొంటే పిసుకో ఒకసారి పిండిని అట్లా ఇట్లా పట్టుకో. ఫస్ట్ నేను ఎత్త కొంచెం ఇది అందరు చేసేది కాదు, కొంచెం తేడా వచ్చిందనుకో మొత్తం పోద్ది. కాలిద్ది నాన్న దీన్ని లేదు ఈవెన్ అమ్మ చూడండి మా ఊళ్ళమ్మ ఇక్కడ గిల్లుతాను. ఏ రా పాక ముదురుతుంది గట్టిగా అయింది. ఇలా పుష్పం అరిసెలు ఏమైతే నువ్వు పోయి బొచ్చలు ఎదుర్కొంటున్నావు ఇవన్నీ మాకిచ్చి.
మనవడు మనదాలు బిడ్డలు ఇంత మంది ఉంచుకొని తప్పే చూస్తూనే ఉండు డ్రెస్ పోసుకుంటాను ఆపితే ఎట్లా దీవినా ఆపితే గడ్డ కడతా నా చేతికి అడ్డం పెట్టద్దు నువ్వు పక్క నుంచి గట్టిగా బాగా కలిపిండు ఎక్కడికి పోతావు బయటికి వెళ్తావా అరిసెలు అమ్మా అంత కింద పోసిండిగా మమ్మీయా అయిపోయింది మొత్తానికి అయితే పిండి పట్టిన పైన నూనె పోసిన మొత్తం ఆగం ఆగం అయింది కొద్దిసేపు ఒక్కొక్కటే చేస్తున్నా ఒక్కొక్కరి చేతినే కాలేదని నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అరిసెల మీద వేద్దామా అద్దుదామా అందరికి ఇష్టం ఉండదు చెయ్యాలని అన్ని అంత ఎడలిపై అయితే పిండికి వస్తుందా తినికి ఎట్ట కూసుంటారా మంచినే కూసో అసలు ఇవాళ అయినట్టు అసలు నువ్వన్నీ నన్నే అంటే అసలు ఏం అప్పలే ఇది లేదా అసలు వస్తుంది ఏడు చేత తీసుకొని పెట్టినా నూనెలో ఇక్కడ పెట్టు తిండి అది వస్తుంది అంటే మంచిగా అమ్మటే ఏ వద్దు సరే జారిపోయింది దీవె ముట్టుకోకు రాదని చెప్తూనే ఉన్నా లేని అసలు మొత్తం లేని చేస్తుంది ఎవరు చేయకండి లేని అసలు ఎట్లా వేస్తావా చూస్తానంట నేను తీసిస్తా నువ్వు ఒత్తి దాంట్లో మరి పెద్ద పెద్ద చూపిస్తా నేను ఒకటి తర్వాత నువ్వు ఉండాలి తీసి పిండికి పని చెప్పి ఫస్ట్ లేకపోతే బుర్ర తింటాడు అదే నా జారుడు ఆ ప్లేట్ అదంతా ఎన్ని ఓ ఇంత పొడిగొస్తుంది నర్సిటి నిన్ను చేసి అది వచ్చేలాగా జస్ట్ ఇట్లా ఫ్రెష్ చెయ్యి ఆయిల్ వస్తుంది ఫ్రెష్ చెయ్యి చెయ్యి వదులు వదులు అంతే ఇందులో వేసుకోవాలి వాడు చేసిస్తాడు ఆ పిండి నూనె కాదు కాలం వస్తుంది పిండిని చెయ్యి పెట్టు పెట్టు కాలుతుంది కామెడీ బాగా చేస్తా చూడండి అక్కడ అందరు కలిసి అరిసెలు చేస్తున్నారు దీవెన బాబు కూడా దీవెన బాబు దీవెనమ్మ
నేను చేస్తా ఉండలు చేస్తాను, వాళ్ళకి ఉండలు తీసిస్తాను. దీని మేము చేసి నడిచి వచ్చేసి ఆయన వచ్చి తెస్తాను. సీట్ ఎంత ఇష్టంగా చూపించా కదా నీకు. దేవుని బాబు కూడా మంచిగా రౌండ్గా చేస్తున్నాడు ఉండలు. అలా అమ్మ మంచిగా ఉతుకుతుంది, ఇలా పిండి మంచిగా కాలుస్తుంది. దీని మంచిగా నూనె తీస్తుంది. ఇంతమంది వర్క్ చేస్తున్నారు ఈ వాల్సలకి. ఇవన్నీ ఇప్పుడు ఎవరు తింటారు? ఇవన్నీ మనమేలో దీవెన ఉండదుగా. మనమే అంటే వాడు అది. చెల్లె కూడా తింటది తింటుందిగా. అది తింటుందా? అదే అర్పిత తక్కువైనా స్వీట్ తక్కువే. ఆమె కారం ఏమైనా కారం కావాలి. టేస్ట్ ఎలా ఉంది? సరిపోయిందా స్వీట్ చూసిదా? మరి చేస్తూనే ఉన్నది. అవునా? గుడ్డు చేసావు ఎక్కువైతే కొంచెం పిండి పోసుకోవచ్చు. అందుకని దాంగ చిన్నగా చేసుకోండి చేసుకోండి. అది కొద్ది కొద్దిగా తినకుండా చేస్తాడు, అందుకే అది చేస్తాడు. బాగుంటుంది అది. దొంగ చూసా మతానికైతే ఈరోజు అర్చలు అయిపోతున్నాయి. జస్ట్ పాకం పట్టడం ఆ పిండి పట్టుకు లైట్ కానీ ఇక యాక్చువల్గా అది అది ఉంటుంది చెక్క ఉంటుంది కానీ లేదు. ఎక్కువ దీని ఒక దీవెన్ దగ్గర వస్తుంది మళ్ళా. ఓకే మళ్ళీ లాస్ట్కి చూద్దాం మళ్ళీ ఎన్ని అయినాయో ఏంటో టేస్ట్ ఎలా ఉందో. కరెక్ట్గా 1 అవర్ పట్టింది. అయిపోయింది అసలు చేయడము. తిన్నాము కూడా అయిపోతూనే ఉన్నాయి ఆల్రెడీ. అది ఈవెన్ కానీ నేనే తిన్నాము.